లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. జితినా ఇచ్చేదారి ఉతిరే భాగీదారి అన్నాడు. అంటే ఏమన్నట్టు, ఎవరికైతే జనాభా ప్రాతిపదిక వాళ్ళ పాపులేషన్ ఉందో వారి ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్ ఇస్తాన్నాడు. ఎస్సీ ఎస్టీలకైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో వాళ్ళకు సరి అయిన స్థానం ఇచ్చాడు, వాళ్ళ రిజర్వేషన్ కొనత. మాకు మాత్రం ఎవరు లేరు, మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అని 18వ సెంచరీలో చెబితే, 19వ సెంచరీలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బేరిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. కనుక ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవి రెండు కూడా 20 రోజులు ప్రోగ్రామ్ చేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా 2వ తేదీన ఏదైతే ఆవిర్భావ దినం రోజు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రతి ఒక్కరి ఇంటి మీద జెండా, అదేవిధంగా ఊరేగింపు ద్వారా ప్రజలకు మేమే తెచ్చినాం, కేసీఆర్ ప్రజలకు మోసం చేశాడు, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదు, మా పిల్లలు ఎంతో మంది చనిపోయినా ఇంతవరకు కూడా వారికి సరి అయిన న్యాయం జరగలేదు, ఈనాడు కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పడానికి ఒక కార్యక్రమం చేపట్టాం. దానికి సోనియా గాంధీ గారి బొమ్మ, ఇది పాలాభిషేకం. అదేవిధంగా జిల్లాలలో సిటీలో కూడా 2 పోస్టర్లు తయారు చేశాము, 2 ఫ్లెక్సులు. అవి ఏది తెలంగాణ ఇచ్చిన తల్లికి శుభాకాంక్షలు చెప్పడం, సోనియా గాంధీ బతుకమ్మని ఎత్తికిచ్చిన ఆ రోజు అమ్మ నువ్వే తెలంగాణ ఇచ్చినవని ఆ రోజులలో బతుకమ్మ ఎత్తి, ఎందుకంటే మా తెలంగాణ సంస్కృతి బతుకమ్మని ఎక్కించిన ఈ 2 ఫోటోలు మీ ద్వారా ముందు పెడతాం. ఇది పాలాభిషేకం చేయడానికి, మిగతా ఏ పోస్టర్స్ ఏమో అది అంటియడానికి, ఏది సిటీలో కానీ జిల్లాలలో కూడా ఈ సోనియా గాంధీకి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ తెలియాలి కదా మేమే తెచ్చినాం తెలంగాణ. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ చేసిన ప్రతిఫలమే ఈనాడు తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈనాడు కూడా సరి అయిన న్యాయం జరగలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏమి జరుగుతుంది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, అదేవిధంగా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను మనం న్యాయం చేయాలంటే మళ్ళా ఆమె హస్తం గుర్తుకు ఓటేసి సరి అయిన ఆమెకు గెలిపించగలిగితే అప్పుడే నిజమైన కాంగ్రెస్ వాదులుగా మిగులుతామన్నది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో జెండాలు ఎగిరియాలి, జాతీయ జెండా, అదేవిధంగా పాలాభిషేకం చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి నేను ఒక అడుగు ముందుకేస్తున్నా. ఇదే విధంగా తప్పనిసరిగా 20 రోజుల వరకు కార్యక్రమం ఎక్కడ పిలిచినా నేను తప్పనిసరిగా పోతాను, అక్కడ 4 మాటలు చెబుతాను. ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మోసాలు, 2 కోట్ల ఉద్యోగాలు, బ్లాక్ మనీ, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేయడం, నిరుద్యోగ సమస్య పెంచడం, ఇవన్నీ కూడా కోటీశ్వరులకే లాభం చేస్తున్నాడు, పేదవాన్ని భూమిలో దొక్కేస్తుండని, ఇవి కూడా గ్రామ గ్రామాల్లో ఏ నీళ్ళలో పిలిచినా తప్పనిసరిగా అక్కడ పోవడానికి నేను సిద్ధం సిద్ధం సిద్ధం. ఇప్పుడు ఆ ఫోటోలు తీరా. ఇవి ఫోటోలు అండి, కిందికి రా. అదేవిధంగా ఇచ్చినటువంటి సోనియా గాంధీకి
ఏదైనా మీటింగ్ పోలేదు, మైనార్టీ మీటింగ్ పోలేదు. చూడండి, పీయూష్ సేవలో నాకంటే మైనార్టీ లీడరు పబ్లిక్ లో సెక్యులర్ అనే వాళ్ళని ఎవడని ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో హనుమంతరావు. గతంలో ఏదైతే కర్ణాటకలో అమిత్ షా అన్నాడు, ఏమన్నాడు, మేము వస్తే మైనార్టీల రిజర్వేషన్ ఎంత చేస్తారంటే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది నేను. మీ అబ్బాయిలో మారాబాద్ అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు, మేము ఇచ్చిన రిజర్వేషన్ అభ్యర్థి వ్యక్తి ఇంతే కాదు, హైదరాబాద్ అని కాదు తెలంగాణ మొత్తంలో ఏ ప్రాంతంలో పోయినా మైనార్టీలు నన్ను చూడండి సంతోషపడతారు. అదే మన భార్య అంటారు, అలాంటి వారిని మనం పిలువకుంటే అయినా వారు పిలువకుండా నాకేం కష్టం కాదు. నేను ఏడవైనా ఏ గోల్డ్ సిటీలో ఏ